రైలు ప్రయాణికుల వద్ద నకిలీ టీసీలు నగదు వసూలు. ముగ్గురు యువకులు అరెస్ట్. టికెట్ క్లర్క్ రమ్మంటూ నకిలీ ఐడి కార్డు, నకిలీ చార్టులతో రైళ్లలో ప్రయాణికుల వద్ద నగదు వసూలు చేస్తున్న ముగ్గురు యువకులను బాపట్ల జిల్లా చీరాల రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బట్టిప్రోలుకు చెందిన, ప్రస్తుతం తెనాలిలో నివాసం ఉంటున్న ఉప్పు సాయి ప్రసాద్ అనే వ్యక్తి. వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఒక్కొక్కరి నుండి 100,000 రూపాయలు వసూలు చేసి వారికి నకిలీ ఐడి కార్డ్, జాబ్ చార్టులను ఇచ్చి రైలు ప్రయాణికుల వద్ద నుండి ముగ్గురు యువకులతో కలిసి సాయి ప్రసాద్ నగదు వసూలు చేస్తున్నారు. పూరి ఎక్స్ప్రెస్లో నగదు వసూలు చేయడం, ఒరిజినల్ టీసీలు గుర్తించి ముగ్గురు యువకులను చీరాల రైల్వే స్టేషన్లోని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. నకిలీ టీసీల ముసుగులో ఎంత మొత్తంలో నగదు వసూలు చేసి సాయి ప్రసాద్కు అందజేశారో అనే కోణంలో జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మన కాసిన రాజేగా.